ముఖ్యమంత్రి చేయనివి. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికే వల్ల కాలేదు. ఈ నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఆటో వాళ్ళకు మాత్రం మంచి ఆ పథకం మాత్రం మంచిగా ఉపయోగపడుద్ది. వాళ్ళ అప్పుల నుండి గట్టెక్కుతారు. అది ఆటోలు కేసులు రాయకోకుండా ఉంటే చాలు. ఇన్సూరెన్స్లు మేము కట్టుకోగలం, బ్రేకులు మేము చేయించుకోగలం. 10,000 ఇచ్చి ఉపయోగం లేదు. నెలకు 10,000 దొబ్బేస్తున్నారు. సంవత్సరానికి 10,000 ఇస్తానంటే ఎవరికి కావాలయ్యి? ఆటోలకి ఫోటో కేసులు ముందు తీసేయమని చెప్పండి. రాంగ్ పార్కింగ్ అంటే 500 అంట, కాక చొక్కా లేకపోతే 500 అంట, ఆటో ఒకటి తోలేదు రోజుకి 500 ఉండదు. అది దాని గురించి ఆలోచించి ఆయనకి చెప్పండి ఈ న్యూస్. అంతేగాని 10,000 ఇచ్చినంత మాత్రం మాకేం ఒరగదు. అర్థమైందా? 10,000 పెద్ద సమస్య ఏం కాదు. రోజు మేము నెలకు 5,000 6,000 కిస్తీలు కట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళకి 10,000 అక్కడ కడతాం కేసుల రూపంలో. ఎదురు ఇప్పుడు ఎవరో పాసింజర్ ఎక్కుతారు గబుక్కున, ఎదురు కూర్చోబెట్టుకుంటే తప్పే, అది 100% తప్పే. మేము ఎక్కించుకుంటా, ఎక్కిస్తే ఫోటో తీయొచ్చు. చొక్కా లేదని ఫోటో తీస్తున్నారు, ఎక్కించుకున్న ఫోటో తీస్తున్నారు, లేకపోతే పక్కన ఇలా కిరాయి కట్టించుకుందామని పక్కన ఆపినా ఫోటో తీస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కొంచెం తెలుసుకోమంటే ఆటో వాళ్ళకి ఫేవర్ చేయాలంటే గ్యాస్ రీఫిల్ ఉంది కదా, ఇది అది లోకల్లో క్లీనింగ్ చేసే విధానం పెట్టమనండి. ఇక్కడ అది హైదరాబాద్ వెళ్ళి క్లీన్ చేసుకుని రావాలంట. ఈ బండ 3 రోజులు బండి ఆపుకుంటే అటు పరిస్థితి ఏంటి ఆలోచించండి. అది ఫోటో కేసులు గట్ట మా మీద రుద్దుకోకుండా ఉంటే చాలు. అది 10,000 అక్కర్లేదు. ఇన్సూరెన్స్ మేము కట్టుకోగలం, రోడ్డు మీద తిరగగలం, కానీ కేసులు లేకుండా చేయమని చాలు ఆటో వాళ్ళకి. జగన్ గారు నిన్న పేపర్లో కూడా వేశారండి 10,000 వేస్తారని. మాట తప్పే వంశం కాదు జగన్ గారిది, పక్కాగా వేస్తారు. అందులో డోగా లేదు. పేదవాళ్ళు ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళ గురించి ఆలోచించి ఆటో వాళ్ళు 10,000 వేస్తారని పేపర్లో కూడా వేశారు, పక్కాగా వేస్తారు. మాట తప్పే వ్యక్తి కాదు సీఎం గారు. కన్ఫామ్గా మాకు పడతాయి ఈ నెలలో. నా అభిప్రాయం అంటే మంచిది, బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ 10,000 రూపాయలు ఇస్తారంటే ఇన్సూరెన్స్ కట్టుకుంటానికి ప్లస్ దానికి తోడు ప్లస్ దీనికి రిపేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం కానీ అన్నిటి గురించి కూడా అన్నిటికీ వస్తాయి కాబట్టి అది 10,000 రూపాయలు వస్తాయి కదా, వస్తాయి కదా, వస్తాయి వస్తాయి బాబు. అది మంచి విషయం. అది ఎప్పుడిస్తారు ఎప్పుడిస్తారనేది అది అవగాహన లేదు. ఒక ఆటో ఉంటేనా, 10 ఆటోలు ఉంటానా, 4 ఆటోలు ఉంటానా, 5 ఆటోలు ఉంటానా, ఎన్ని ఆటోలు ఉంటాయి? ఇస్తే మంచిదేనండి. ఓనర్స్ బాగు కొద్దిగా ఇబ్బందులు తప్పుతాయి. నెక్స్ట్ ఏంటంటే వచ్చేదాకా కూడా ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తున్నారు 3 నెలల నుంచి, ఏ పని కూడా జరగలేదు. ఇదేనా చెప్తున్నారు కాబట్టి జరుగుద్దో జరగదో కూడా నమ్మకం లేదు. అది ఏముందంటే 10,000 రూపాయలు ఇవ్వడం అనేది మంచిదే. చాలామందికి ఇన్సూరెన్స్ కానీ తర్వాత మేము బ్రేక్ కానీ చలాన్లు కట్టించుకోవడానికి బాగానే ఉపయోగపడింది. కాకపోతే ఏంటంటే అది మామూలుగా ఈ ఒక పేపర్లేమో మార్చి మా అదే మన సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అన్నారు, మళ్ళీ ఇంకో పేపర్లేమో మార్చి మొదటి వారంలో అని చెప్పి చెప్తున్నారు. దానికంటూ క్లారిటీ ఇచ్చి కట్టడానికి ఇస్తే మాత్రం బాగుంటుంది అనేది మా ఆలోచన. అది కూడా బండి వాంటర్లుగా అంట, విజయవాడ సిటీలో అద్దెకి తోలే డ్రైవర్లే 100 మంది ఉన్నారు. వాంటర్లు ఎవరు లేరు, అద్దెకి తోలే వాళ్ళు ఉన్నారు. వాంటర్లుగా ఇస్తే మరి అది డ్రైవర్ల పరిస్థితి ఏంటి? చేస్తే డ్రైవర్లు కేసులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేసులు ఒక్కొక్కటి లైసెన్స్ లేకపోతే 5,000 50 రూపీస్, లేకపోతే మరి హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు అని మరి కేసులు అమల్లో అంటే మరి ఎక్కడ కడతాం అని పాత కట్టలేంగా పోయా. అది ఇస్తే మంచిదే కానీ, ఇస్తే మంచిదే ఇస్తారని చెప్పి అనుకుంటున్నా చెప్పారు కాబట్టి. అంటే ఆయన గారు మా ఆటో వాళ్ళకి లేకపోతే అంతగా జనాలందరికా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తా ఉన్నారు. అలాగే ఇన్సూరెన్స్ అవి కూడా బాగా రేట్లు పెరిగినాయి. అవి కూడా కొద్దిగా తగ్గిస్తే కొద్దిగా ఆటో వాళ్ళు కొద్దిగా కేసులు కూడా కొంచెం తగ్గించి కేసులు కూడా ఎందుకంటే ఈ మధ్య చెబుతున్నారు ఏమని కేసులు ఎక్కువగా పెంచేస్తున్నారు అది ఇది అని చెప్పని కొత్త సెషన్ తీసుకొస్తున్నాం అంటున్నారు. అవేమీ లేకుండా కొద్దిగా జాగ్రత్తగా తగ్గించి కొద్దిగా చూస్తే ఆటో వాళ్ళు కూడా కొద్దిగా జీవనాభారం కొద్దిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నారు. మంచిదే కదండి, ఇప్పుడు నెల నెల వచ్చేసరికి ఇన్సూరెన్స్కి 1 సంవత్సరానికి ఇబ్బంది అయిపోయింది. 7,000 దాకా ఉంది ఇన్సూరెన్స్. ఇప్పుడు ఆ 10,000 వస్తే మాకు ఇన్సూరెన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ అదే 10 ఆటో డ్రైవర్లు కొంతమందికి అద్దెకి ఇళ్ళ వల్ల బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలన్నా ఆ ఇల్లు ఇస్తానంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం, ఏమైనా వస్తే మాకు కొద్దిగా బాగుంటుందని మా ఆలోచన. 10వ తారీఖు కాని అంటున్నారు ఈ నెల 10వ తారీఖు, అది వేసేదంతో అయ్యేదంతో వాస్తవం తెలియదు. మాకు కేసులు తగ్గించాలి, కేసులు బాగా ఎక్కువైపోయినాయి. ఓనర్ కదా, బండి డ్రైవర్కి కదండి,
బండి ఓనర్కి ఇస్తాను. బాగుంటుంది అండి, మనం తెలుగు లైసెన్స్ బ్యార్జీ ఉంది. స్వామి 10,000 ఇస్తానన్నారు, కానీ ఆ 10,000 ఇచ్చినా ఇప్పుడు ఈ ఛానల్లో ఉన్నాయి కదా, అవి రేట్లు పెంచేశారు బాగా. 10,000 ఆయన ఇస్తే 30,000 తీసుకునేటట్టుగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా. ఆ ట్యాక్స్లు అవి లేవు, కానీ కేసులు తగ్గిస్తే బాగుంటుందండి. మాకు మాకు మిగిలేదు 200-300 మిగులుతుంది సాయంత్రానికి. వాంటర్కి అద్దె కట్టుకొని గ్యాస్ కట్టుకొని మళ్ళీ తోలంగా మాకు ఇంట్లో మిగిలేదు 200-300 అయితే ఒక అనుకోకుండా పాయింట్ పాయింట్కి పోలీసు వాళ్ళ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి. అనుకోకుండా ఫోటో కుట్టేస్తున్నారు. ఆ ఫోటోకి రోగదానికి 230-535 వరకు ఫోటోలు వచ్చేస్తుంది. మాకు మిగిలేదు 200-300 అయితే ఇలా ఫైన్ కట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్కి. సంవత్సరానికి 10,000 ఇచ్చే మాట అంట పెట్టి మాకు కేసులు ఎక్కడ పడితే అక్కడ కేసులు, మరి ఫ్రంట్ కూర్చోబెట్టిన ఏదైనా కానీ కేసులు బాగా రాస్తున్నారండి. మాకు మేమే కట్టుకోలేకపోతున్నాం. 1,500 అంటున్నారు, 1,000 అంటున్నారు, 1,000 వస్తేనేమో 10,000 అంటున్నారు. మరి ఇలా ఈ రకంగా కేసులతో బాగా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఆ కేసులన్నీ తగ్గించేసి మాకు మరి మమ్మల్ని శుభ్రంగా మాకు ఆ 10,000 వేస్తాను అది సంతోషమే కాదనట్లేదు. అయితే అండి కేసులు మట్టికి తీసేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. అంతంత అమౌంట్లు ఇప్పుడు అమౌంట్లు దూరం 130 ఉన్నది, 130 అన్నది వాళ్ళ 1,500 ఆ రకంగా అంటున్నారండి. మెయిన్ అదండి సార్, జగన్ గారు మంచి పనే చేశారు కాదనట్లేదు. మా గురించి సంవత్సరానికి 10,000 వేస్తున్నా అంటే మాకు ఇన్సూరెన్సే 10,000 అవుతుంది, దానికి సరిపోద్ది దేవుడి దయ. మాకు ఈ ఫోటో కేసులు అన్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఈ ఫోటోలు కూడా తీస్తున్నారు పోలీసు వారు, వాళ్ళు మామూలుగా తీస్తే పర్వాలేదు, దొంగచాటుకు తీస్తున్నారు ఫోటోలు. ఆ వాట్సాప్ ఫోన్ కెమెరాల నుంచి కాకుండా మళ్ళీ టచ్ ఫోన్లు వచ్చినాయి. ఆ టచ్ ఫోన్ల వల్ల కూడా మామూలుగా ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాకుండా నిన్న కాక మొన్న వచ్చిన అనకూడదు, కానీ పోలీసు వారిని క్షమించండి. వాళ్ళు కూడా తెలియక తీస్తున్నారు, తెలియక తీస్తున్నారు, అర్థం కావట్లేదు. యూనిఫామ్ వేసినా తీస్తున్నారు, జస్ట్ బండి పక్కన ఉన్న పార్కింగ్లో లేకపోయినా పార్కింగ్ బోర్డు ఉంటే పార్కింగ్ బోర్డులో తీసినా తీస్తే పర్వాలేదు. పక్కన పెట్టి మేము జస్ట్ ఎవరికి ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా పక్కన పెట్టినా కానీ దానికి వచ్చి ఫోటో తీస్తున్నారు. దానివల్ల మాకు నెలకు వచ్చి ఆ ఫోటోకి 1,030 వస్తుంది, 2,000 వస్తుంది, 500 వస్తుంది, 350 వస్తుంది. దానివల్ల మేము సఫర్ అవుతున్నాం. మేము రోడ్డు మీద తిరిగే వాళ్ళం సార్, మీరైనా ఆలోచించండి. జగన్ సార్, రోడ్డు మీద తిరుగుతున్నాం మేము, ఎందుకనే ఇళ్లలో ఫ్యామిలీని పోషించుకోవాలి. ఇటు పోలీసు వాళ్ళు ఛార్జీలు కట్టాలా, ఇళ్లలో ఫ్యామిలీని చూసుకోవాలా? మా బాధల్లో మేము ఉన్నాం. ప్లస్ మేము ఒక బండి వచ్చి 500,000 కొనాల్సి వస్తుంది, దానికి నెలకొచ్చి బండికి కిస్తి 12,000 కడుతున్నాం. ఇటు 12,000 చూసుకోవాలా, ఇటు కేసులు కట్టుకోవాలా? మా ఆటో వాళ్ళు కార్మికుల సంఘానికి మీరే న్యాయం చేయాలి సార్. దయచేసి ఫోటో కేసుల గురించి కొద్దిగా మమ్మల్ని కాపాడండి దయచేసి. దానికన్నా విన్నపం చేసుకుంటున్నాం. ఏం చేస్తే రూల్స్ బాగానే ఉన్నాయి, రూల్స్ బాగానే అన్నట్లా బాగానే ఉన్నాయి. ఫోటోలు కొద్దిగా ఇప్పుడు కార్లు ఉన్నాయి సార్, రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద కొద్దిగా ఉన్న వాళ్ళే కదా సార్ కార్లు తీసేది, వాళ్ళ మీద చూపిస్తే పర్వాలా? మేము రోడ్డు మీద రూపాయి 10 రూపాయలు కస్టమర్ల దగ్గర తీసుకునేవాళ్ళం. ఆ ఇబ్బందులు మా మీద చూపిస్తే మేము ఇంకా రోడ్డు మీద ఆటో తిరగలేము. వేరే పనులు కూడా చేసుకోలేవాళ్ళం. మేము ఆటోకు బానిస ఇప్పుడండి దగ్గర దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఆటోలు తోలుతున్నాం. వేరే పని చేయాలన్నా చేయలేము మేము. దయచేసి మీరు మా మీద ఆటో యూనియన్ ఆటో సంఘం మీద కొద్దిగా దయచేసి మీరు ఒక కన్ను చూస్తే మేము కొద్దిగా బాగుపడతాం. అది దానికన్నా మించింది ఏమీ లేదు. మీ పనులు బాగానే ఉన్నాయి, మీ ఆలోచించిన ప్రవర్తన కూడా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాం మేము. మాకు ఒక అన్యాయం చేస్తారని, మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని గెలిపించాం సార్. మీరు దయచేసి మా ఆటో కార్మికులను చూస్తే పర్వాలా? మీరు 10,000 వేసారు, అది చాలా మంచిది. మేము కాదనట్లే చాలా మంచిది. ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మాకు పర్వాలా? ఆ ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా కొద్దిగా తగ్గిస్తే దయచేసి. 9,500 ఫస్ట్ పార్టీ వచ్చి 9,500 దాకా పడుతుంది, ఇంతకుముందు 6,000 అలా ఉండేది, ఒకేసారి 3,000 పెరిగిపోయింది. దాన్ని కూడా దయచేసి మీ దగ్గరికి వస్తే మీరు చూస్తే మా ఆటో కార్మికుల సంఘం కొద్దిగా ఊపిరి తీర్చుకుంటాం మేము. అది రోడ్డు మీద అయితే బతకలేకపోతున్నాం ఈ ఫోటో కేసుల వల్ల, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు మిమ్మల్ని కావాలని గెలిపించుకున్నాం మేము, మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఇంకా ఇవ్వలేదు కదా సార్, 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టమన్నారు. మంచిదే ఇస్తే మంచిదే, కానీ ఈ కేసులు ఒకటి అది 10,000 ఇచ్చారు నా పేరే, కానీ మరి కేసులు అడ్డదండి. ఇంకా కేసులు రాస్తున్నారు, రోడ్డు చూస్తేనేమో అలా ఉన్నాయి. తెలిసిందే కదా రమేష్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర నుంచి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయా, ఆటోలు రాలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. అసలు ట్రాఫిక్కు
పదివేలు ఇచ్చింది అది కాదు, దానికి న్యాయం జరగాలి. ఆటో వాళ్ళని పట్టించుకోవాలి, అడ్డదడ్డంగా కేసులు రాయకూడదు. 8 మందిని ఎక్కించుకుంటాం, 6 ఎక్కించుకుంటాం, శ్రద్ధగానే వెళ్తున్నారు ఆటో వాళ్ళు, తప్పులైతే ఏం చేయట్లేదు. కానీ మరీ అన్యాయంగా ఫోటో ఎక్కేసారని 10,000 ఇచ్చిన దానికి 10,000 ఇచ్చిన దానికి సమతూకంగా కేసులు కూడా అలాగే ఉన్నాయి. కొంచెం సీఎం గారు దృష్టిలో పెట్టుకుని అండి, ఆ కేసులు కొట్టే నా మాత్రం తప్పు చేస్తే కేసులు రాయమనండి, కానీ తప్పు చేయకుండా కూడా కేసులు రాస్తున్నారు, కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే. ఆటవాళ్ళగా ఆటవాళ్ళ గురించా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.